నిజానికి కోవిడ్ మహమ్మారి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపించింది. అయితే దీనికంటే ముందు దాదాపు దశాబ్ద కాలంగా పలు దేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. జింబాబ్వే, శ్రీలంకలో ఈ ప్రభావం మరింతగా కనిపించింది. శ్రీలంకలో ఇది రాజకీయ సంక్షోభానికి కూడా దారితీస్తుంది. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్ ఉన్న పరిస్థితిలో తిరిగి నిలదొక్కుకోవడం ఎలాగనే అంశంలో ఆ దేశ కొత్త ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతోంది. మళ్ళీ న్యూజిలాండ్కు పూర్వ వైభవం తీసుకురావడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, గాజా యుద్ధాలు, వీటికి ముందు యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, క్రూడ్ ఆయిల్, ఇతర నిత్యావసర ధరల ద్రవ్యోల్బణం, ఇలా ఎన్నో అడ్డంకులు, మరెన్నో ఆటంకాలతో ప్రపంచ అగ్రదేశాలతో పాటు దాదాపు దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. ప్రపంచంలోని అగ్రదేశం అమెరికా 50 ఏళ్ల చరిత్రలో అత్యధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంది. ఆర్థిక మాంద్య భయాలు, సిలికాన్ వ్యాలీ వంటి బ్యాంకుల దివాళా, ప్రతి 3 నెలలకోసారి పెరుగుతున్న ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు, అప్పుల పరిధి దాటిపోయి అమెరికా ఆర్థిక వ్యవస్థ తట్టుకోలేని స్థాయికి వెళ్లింది. మరో ధనిక దేశమైన జర్మనీ కూడా ఆర్థిక మాంద్యానికి అల్లాడిపోతోంది. జర్మనీలో 7.4% పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. అప్పులతో ఆర్థిక మాంద్యంలోకి జారింది. బ్రిటన్ కూడా ఆర్థికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. ఇక జింబాబ్వే, శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఇతరత్ర ఆఫ్రికా దేశాల్లో ఆకలి మంటలు పీక్స్ కు చేరుకున్నాయి. వీధిలో అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభాన్ని చవిచూసిన జింబాబ్వే 10 ఏళ్ల తరువాత అధిక ద్రవ్యోల్బణానికి గురయ్యింది. అక్కడి ప్రజల ప్రాథమిక అవసరాలైన నీరు, బీరు వంటివి కూడా ప్రభుత్వం సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు 16 మిలియన్ల జనాభా కలిగిన జింబాబ్వే అధిక ఆదాయ అసమానతల వల్ల మధ్య ఆదాయ దేశానికి పడిపోయింది. నిజానికి జింబాబ్వే ఆర్థిక వ్యవస్థ 2000 సంవత్సరం నుండి కుచించుకుపోతూ వచ్చింది. విస్తృతమైన పేదరికం, భారీ నిరుద్యోగం కారణంగా ఆ దేశం సంక్షోభంలో కూరుకుపోయింది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగిన యుద్ధంలో 1998 నుండి 2002 వరకు జింబాబ్వే పాల్గొనడం అక్కడ ఆర్థిక వ్యవస్థ క్షీణతకు దారితీసింది. యుద్ధం వల్ల 100 మిలియన్ల డాలర్లు హరించుకుపోయాయి. కరెన్సీ కుప్పకూలింది. 2009లో జింబాబ్వే కరెన్సీని ముద్రించడం నిలిపివేసింది. అక్కడ ఇతర దేశాల కరెన్సీలు ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిరుద్యోగం రేట్ 90% చేరుకుంది. నిత్యావసరాల కోసం రోజుల తరబడి క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. జింబాబ్వేనే కాదు, దాదాపు ఆఫ్రికా దేశాలన్నీ తీవ్ర కరువుతో అల్లాడుతున్నాయి. కరువు పరిస్థితులతో ఆయా దేశాలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. జింబాబ్వే కంటే ముందుగానే నమీబియాలో కరువు రాజ్యమేలింది. అక్కడ కరువును భరించలేక ఆ దేశ అడవుల్లో సంచరించే 700 అరుదైన అడవి జంతువులను వధించి ఆ మాంసం ప్రజలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా 100ల సంఖ్యలో ఏనుగులను వధించారు. హిప్పోలు, అడవి దున్నలు, ఇంపాలాలు, బ్లూ వైల్డ్ బీస్ట్, జీబ్రాలను చంపుతున్నట్లు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఆకలితో అలమటిస్తున్న ఆ దేశ ప్రజలకు వీటి మాంసాన్ని పంపిణీ చేస్తామని చెప్పింది. సరిగ్గా ఇలాగే జింబాబ్వేలోనూ అధికంగా ఉన్న ఏనుగుల జనాభాను నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా 200 ఏనుగులను చంపారు. ఆహార భద్రతను సమతుల్యం చేయాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతూ జింబాబ్వే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. తాము నమీబియా విధానాన్ని తీసుకున్నామని, ఏనుగులను చంపటంతో పాటు వాటి మాంసాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పింది. ఇటీవల శ్రీలంకలో కూడా సంక్షోభం తాండవించింది. శ్రీలంకలో ఏర్పడిన సంక్షోభం చివరకు అధికార ప్రభుత్వాన్ని కూలదోసే స్థాయికి చేరుకుంది. 22 మిలియన్ల జనాభా కలిగిన శ్రీలంకలో ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం గత 70 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా ప్రభావం చూపించింది. లక్షలాది మంది ఆహారం, మందులు, ఇంధనం, ఇతర నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు ఇష్టపడ్డారు. రాజకీయ, ఆర్థిక అస్థిరత నేపథ్యంలో 100లాది మంది ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు శ్రీలంక అధ్యక్షుడి నివాసంలోకి చొరబడి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 2009లో 26 సంవత్సరాల సుదీర్ఘ అంతర్యుద్ధం నుండి శ్రీలంక బయటపడిన సందర్భంలో శ్రీలంక జీడిపి వృద్ధి 2012 వరకు సంవత్సరానికి 8 నుండి 9% వద్ద ఉంది. అయితే గ్లోబల్ కమోడిటీ ధరలు తగ్గటం, ఎగుమతులు మందగించటం, దిగుమతులు పెరగటంతో శ్రీలంక సగటు జీడిపి వృద్ధి రేటు 2013 తర్వాత దాదాపు సగానికి పడిపోయింది. అలాగే 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక ఫారెన్సిక్ నిల్వలు హరించుకుపోయాయి. దీనివల్ల ఇంటర్నేషనల్
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుండి రుణాలు తీసుకోవటం మొదలుపెట్టింది. అయితే ఐఎంఎఫ్ షరతులతో శ్రీలంక ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. అక్కడి ఉద్రిక్తతల వల్ల పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ తరుణంలో చైనా నుండి అప్పులు తీసుకుని ఆ ఊబిలో కూరుకుపోయింది. చివరికి భారత్ చేసిన సహాయంతో బంగ్లాదేశ్లా శ్రీలంక కూడా కాస్త ఊపిరి పీల్చుకుంది. నిజానికి కోవిడ్ కాలం ముగిసిన తరువాత న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవటానికి చాలా కష్టపడింది. కానీ దేశంలోని కీలకమైన వ్యవసాయం, పర్యాటక రంగాలపై భారీ నష్టాన్ని పూడ్చలేకపోయింది. న్యూజిలాండ్ వాసులు ఇప్పటికీ జీవన వ్యయ సంక్షోభంతో పోరాడుతున్న పరిస్థితుంది. అయితే 2023లో జసింద ఆర్డనర్ ప్రధానిగా రాజీనామా చేసిన తరువాత ఆ ఏడాది నవంబర్లో న్యూజిలాండ్ నేషనల్ పార్టీ నేత క్రిస్టోఫర్ లక్సన్ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఐస్ క్రీమ్ అమ్ముకునే స్థాయి నుండి ప్రధానిగా ఎదిగిన క్రిస్టోఫర్ న్యూజిలాండ్ ను గాడిన పెడతారని హామీ ఇచ్చారు. కార్మికులు, వ్యాపారాలు, కుటుంబాలు ముందుకు సాగేలా దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దీనికోసం ద్రవ్యోల్బణాన్ని రిజర్వ్ బ్యాంక్ లక్ష్య శ్రేణి 1% నుండి 3% తగ్గించడంపై దృష్టి పెట్టారు. వడ్డీ రేట్లు తగ్గించారు. ఇది న్యూజిలాండ్ వాసుల జీవన వ్యయాన్ని తగ్గించడంతో పాటు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతుందని ఆశించారు. న్యూజిలాండ్ వాసులకు తక్కువ పన్నుల విధానాన్ని తీసుకొచ్చారు. ఇది రాబోయే 4 సంవత్సరాలు అమలు చేస్తామని వెల్లడించారు. మరి తిరిగి కోలుకోవడానికి న్యూజిలాండ్ చేస్తున్న ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలిస్తాయో చూడాలి. For more videos like this, subscribe BigTV channel.